Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chiranjeevi balle Chandrababu CM kalekapoyarata. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సినిమా వివాదం ముదిరింది. ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్కు గ్యాప్ పెరిగింది. సినిమా టికెట్ల ధరలను పెంచడంతో పాటు ప్రభుత్వమే టికెట్లను ఆన్లైన్లో అమ్మాలని నిర్ణయించింది. అయితే ఆన్లైన్లో టికెట్ల అమ్మకాల నిర్ణయాన్ని స్వాగతించిన టాలీవుడ్ పెద్దలు సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం, అదనపు షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాలలో తమ అభిప్రాయం చెప్పినా ఏపీ ప్రభుత్వం మాత్రం తగ్గేదేలే అంటోంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ సైతం ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చి మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఆ సమయంలో మంత్రి స్పష్టంగా తన అభిప్రాయం చెప్పేశారు. టికెట్ల రేట్ల విషయంలో చేసేది ఏమీ లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. మరోవైపు తాజాగా ప్రభుత్వం వేసిన కమిటీ సమావేశమై ఈ అంశంపై చర్చించింది. అన్ని రంగాల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఆ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ వివాదంపై మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తనను సినిమా టికెట్ల వివాదంలోకి లాగేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అసలు తనకు సినిమా ఇండస్ట్రీ సహకరించలేదన్నారు. తాను సీఎంగా ఉన్న సమయంలో వ్యతిరేకంగా సినిమాలు చేశారని గుర్తు చేశారు. ఇక చిరంజీవి పార్టీ పెట్టకముందు తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని, కానీ ఆయన పార్టీ పెట్టడం వల్ల తాను ఆ సమయంలో ముఖ్యమంత్రి కాలేకపోయాను అంటూ చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా చిరంజీవి పార్టీని సినీ పరిశ్రమను ఉద్దేశించి ఆయన కామెంట్లు ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాదు సినీ పరిశ్రమల్లోనూ హాట్ టాపిక్గా మారాయి. రాజకీయ సినీ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదంపై స్పందిస్తూ ఇలా ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. రాజకీయ పోరాటం అనేది ఆటలో ఓ భాగమన్నారు. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి భవన నిర్మాణంపై మాట్లాడరని విమర్శించారు. సొంత సిమెంట్ కంపెనీ ఉంది కాబట్టి ఇష్టానుసారం ధరలు పెంచుకుంటున్నారని ఆరోపించారు. నిన్న మొన్న కూడా భారతీయ సిమెంట్ ధరలు పెంచుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు జగన్ రెడ్డి పీడితులే అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సంక్రాంతి శోభలేక కళ తప్పిందని వాపోయారు.